ప్రియ శ్రోతలు, ఈరోజు మనం లూకాసు వార్త అధ్యయనం చేయబోతున్నాము. ముందుగా ఉపోద్ఘాతం విందాము. కొలసీపత్రిక 4:14 లూకా తనకు ప్రియుడైన వైద్యుడు అని పౌలు పేర్కొన్నాడు. లూకా రచనా శైలి ప్రత్యేకమైనది. వైద్యుడి భాషనే లూకా వాడాడు. 3 లూకా రాయాలని దేవుని నిర్ణయం. పరిశుద్ధాత్మ ప్రేరణ లూకాకు సమృద్ధిగా ఉంది. లూకా పరిశుద్ధాత్మ బాకా అనవచ్చు. పౌలు లూకా మేధావులు. ఇద్దరూ కలిసి ప్రయాణించారు. ఒకరికొకరు చేదోడు వాదోడుగా ఉన్నారు. లూకా గ్రీకు భాషా శైలి ఉన్నత స్థాయికి చెందింది. ఇంచుమించు పౌలుతో సమానమైన వాచకం ఇతడికుంది. లూకాకు చారిత్రక దృక్పథం ఉంది. లూకాకు కవితాధోరణి కూడా ఉంది. క్రిస్మస్ పాటలను తన సువార్తలో లూకా ఎంతో శ్రద్ధగా గ్రంథస్థం చేశాడు. లూకా అభివ్యక్తి కళాత్మకమైంది. క్రీస్తు యొక్క ఉపమానాలను వాక్చిత్రాలుగా మలిచిన గొప్ప రచయిత డాక్టర్ లూకా. మరియ నుండి తన సువార్తకు ఆరంభ బిందువును ఏర్పరచుకున్నాడు. మరియ స్వయంగా కొన్ని సంగతులు లూకాకు చెప్పి ఉండవచ్చు. లూకా యూదుడు కాడు, ఒక అన్యుడు. కొలసీపత్రిక 4 సున్నతి పొందినవారని, పొందనివారని కొందరిని పౌలు పేర్కొన్నాడు. సున్నతి పొందని వారి జాబితాలో లూకా అనే వైద్యుడున్నాడు అని పరిచయం చేశాడు. అంటే లూకా యూదేతరుడు అని అర్థం. అపొస్తల కార్యముల గ్రంథాన్ని రాసింది లూకా. అపొస్తల కార్యములు 16 పౌలు ఐరోపా ఖండానికి వెడుతున్నప్పుడు లూకా అతనితో ఉన్నాడు. 2 తిమోతి 4:11 పౌలు అన్నాడు, లూకా మాత్రమే నా వద్ద ఉన్నాడు, నాకెంతో ప్రియుడైన వైద్యుడు లూకా. పౌలుకు లూకా ఎంతో ప్రియమైన జత పనివాడు. యేసుక్రీస్తును లూకా పరిచయం చేసిన విధానం ఎంతో అర్థవంతము, ఆకర్షణీయము. యేసు 2 కడపటి ఆదాము. 1 కొరింథీ 15:45-47 పౌలు వివరణ. ఆదాము అనే మొదటి మనుష్యుడు జీవించే ప్రాణి అయ్యాడు. కడపటి ఆదాము జీవింపచేసే ఆత్మ. మొదటి మనుష్యుడు భూసంబంధి అయి మంటి నుండి పుట్టినవాడు. 2 పరలోకము నుండి వచ్చినవాడు. ప్రతి మనిషిని యేసు రూపానికి మార్చాలని దేవుని సంకల్పం. 1 యోహాను 3:2 ప్రియులారా, ఇప్పుడు మనము దేవుని పిల్లలమై ఉన్నాము. మనమిక ఏమవుతామో అది ఇంకా ప్రత్యక్షపరచబడలేదు. కాని ఆయన ప్రత్యక్షమైనప్పుడు ఆయన ఉన్నట్లుగానే ఆయనను చూస్తాము గనుక ఆయనను పోలి ఉంటామని ఎరుగుదుము. శ్రోతలు, యేసు 2 ఆ తరువాతనే మానవులందరూ. అయితే యేసే కడపటి ఆదాము. మానవతకు యేసే చిట్ట చివరి ఆదాము. హెబ్రీపత్రిక 2:17 ఇదే మాట అంటోంది, అన్ని విషయములలో ఆయన తన సహోదరుల వంటివాడు కావలసి వచ్చింది. ఆయన సహోదరులందరూ నూతన సృష్టిలో ఆయన వంటివారే. ఇది నిజం. లూకా సువార్త ఒక నమ్మకమైన చరిత్ర గ్రంథం. లూకా చరిత్రకారుడు. పౌలు చేసిన ప్రయాణాలను గురించి రాశాడు. లూకా గ్రంథస్థం చేసిన చరిత్ర వివరాలను ఏ చరిత్రకారుడు కాదనలేడు. చిన్నాసియాలోని సంఘటనలు, సంఘాలు లూకా తన రచనల్లో పేర్కొన్నాడు. 4 లూకా సువార్త చరిత్రాత్మక వివరణలతో నిండి ఉన్నది. లూకా సువార్త ఆధ్యాత్మిక సందేశం. యేసు వ్యక్తిత్వం సంపూర్ణమైనది. యేసు దేవనరుడు, లోకరక్షకుడు. యేసు మానవ శరీరము ధరించిన దేవుడు. మత్తయి సువార్తలో యేసు మెస్సీయాగా పరిచయమవుతాడు. మార్కు సువార్తలో యేసు ఒక గొప్ప సేవకుడు.
యహోవా సేవకుడు. లూకాసు వార్తలో యేసు సంపూర్ణ మానవుడు, దేవుడు మానవుడై లోకానికి వచ్చాడని యోహాను సువార్త ప్రత్యక్షపరుస్తుంది. నాలుగు సువార్తలు కలిసి యేసు యొక్క సమగ్ర సత్యాన్ని మనకు తేటగా చూపుతాయి. లూకా నజరేయుడైన యేసును దేవుడని శాస్త్రీయ విధానంలో రుజువుపరిచాడు. లూకా వైద్యుడు గదా. లూకా యోహాను సువార్తకు శాస్త్రీయమైన ధృవీకరణను ప్రతిపాదించాడు. మత్తయి సువార్తలోని యేసు మెస్సియా, రాజు, విమోచకుడు. మార్కు సువార్తలోని యేసు మహావిజేత, అందరికీ ఆయన పరిపాలకుడు, ప్రభువు. యోహాను సువార్తలోని క్రీస్తు దేవుని కుమారుడు. లూకాసువార్తలోని క్రీస్తు మన ప్రధాన యాజకుడు, మన బలహీనతలను భరించినవాడు. ఆయన మనకు సహాయకుడు, కనికరము చూపే ప్రభువు, మనలను ప్రేమించిన రక్షకుడు, విమోచకుడు. లూకా గ్రీకు ప్రజలకు రాసిన సువార్త ఇది. గ్రీకు దేశీయులు మానసిక పరిపక్వత గల ప్రజలు. క్రీస్తుపూర్వం 4వ శతాబ్దం నాటికే గ్రీకు దేశం మానవ మేధ ఎంత పరిణతి చెందగలదో లోకానికి చూపింది. ఏథెన్సు గ్రీకు సంస్కృతిలోని నిగ్గుదేరిన విజ్ఞానాన్ని చూపిందని రుజువైంది. మానవీయమైన సంస్కృతిని, సభ్యతను లోకానికి పరిచయం చేసింది గ్రీసు. మత సంబంధంగా ఎన్నెన్నో పురాణాలను వెలువరించింది. తాత్విక శాస్త్రం, జ్యోతిషం, నక్షత్ర శాస్త్రం గ్రీకు సంస్కృతి పండించినవే. మహా అలెగ్జాండరు గ్రీకు సంస్కృతిని, గ్రీకు భాషా విశిష్టతను విశ్వవ్యాప్తం చేయడానికి ఎనలేని కృషి చేశాడు. ఈజిప్టులో అలెగ్జాండ్రియా అనే చోట పాత నిబంధన గ్రంథమంతా గ్రీకు భాషలోకి అనువదించటం జరిగింది. దీనినే సెప్టువజెంట్ అంటారు. కొత్త నిబంధన గ్రంథమంతా గ్రీకు భాషలోనే ఉంది. ఇన్ని ఉన్నా ఆధ్యాత్మికంగా గ్రీకు సంస్కృతి సభ్యతలు దివాలా తీశాయి. ఈ లోకం గ్రీకు వారికి ఇల్లు, క్రీడాస్థలం, బడి, కర్మాగారం, అదే వారికి సమాధి అయింది. అందుకే ఏథెన్సులో బలిపీఠం మీద రాశారు, తెలియబడని దేవునికి. దాన్ని ఆధారం చేసుకుని పౌలు వారికి యేసుక్రీస్తు సువార్తను ప్రకటించాడు. ఆయన ప్రబోధం విని వారు ఈ వదరుబోతు చెప్పేది ఏమిటి అని తేలికగా మాట్లాడి పెదవి విరిచారు. మతాలు చేసిన నిర్వాకమేమిటి? ఇశ్రాయేలు మతం పరిసయ్యులను ఉత్పత్తి చేసింది. రోమా రాజకీయం ఒక సీజరును ఉత్పత్తి చేసింది. గ్రీకు వేదాంతం మహా అలెగ్జాండరును ఉత్పత్తి చేసింది. అయినా అతని పరిపక్వత అంతా బాల్య చాపల్యం కిందికే వస్తుంది. ఇలాంటి గ్రీకు మనస్తత్వాన్ని ఉద్దేశించి లూకా ఈ సువార్తను రచించాడు. క్రీస్తు యొక్క మానవత సంపూర్ణం, పరిపూర్ణం. ఆయన సార్వత్రిక దేవనరుడు. గ్రీకు వారికి అన్ని విధాలా తగిన మహారక్షకుడు యేసుక్రీస్తే. ఇదే లూకా సువార్త సందేశం. ప్రియ శ్రోతలు, లూకా సువార్త రక్షణ సువార్త. యేసు జన్మ వృత్తాంతంతో ఈ సువార్త మొదలవుతుంది. అలాగే బాప్తిస్మకుడైన యోహాను పుట్టుక, ఘనత వహించిన థెయోఫిలాకు ఈ గ్రంథాన్ని లూకా రాశాడు. మిగతా 3 సువార్తలలో లేని కొన్ని విశేషాలు లూకా సువార్తలో ఉన్నాయి. ఈ సువార్తలో క్రిస్మస్ పాటలున్నాయి. కన్యక గర్భధారణను గురించి ఎక్కువ వివరాలు లూకా రాశాడు. కన్యక కుమారుణ్ణి కనడమనేది కేవలం పరిశుద్ధాత్మ చేసిన అద్భుతమని లూకా విశదీకరించాడు. ఈ సువార్తలోని 20 అద్భుతాలలో 6 మాత్రం మరే సువార్తలోనూ రాయబడి ఉండలేదు. లూకా సువార్తలో 23 ఉపమానాలున్నాయి. వీటిలో 18 ఏ ఇతర సువార్తలోనూ రాయబడి ఉండలేదు. తప్పిపోయిన కుమారుడు, మంచి సమరయుడు ఉపమానాలు లూకా సువార్తలో ప్రత్యేకమైనవి. యేసు పునరుత్థానుడై ఎమ్మాయు మార్గంలో 2 విశ్వాసులతో కాలినడకన ప్రయాణం చేయడం ఈ సువార్తలో ఎంతో మనోజ్ఞంగా చిత్రించబడింది. యేసు చనిపోయి తిరిగి లేచాక కూడా మానవత్వాన్ని విసర్జించలేదు. ఈ రోజున కూడా
దేవునికి మనకు మధ్యవర్తిగా యేసు నరుడుగాని పరిచర్య చేయడం గొప్ప విశేషం. పునరుత్థానం ఆత్మకు కాదు శరీరానికి. 1 కొరింథీ 15:44 ప్రకృతి సంబంధమైన శరీరముగా వెత్తబడి ఆత్మ సంబంధ శరీరముగా లేపబడుతుంది. మానవీయమైన సానుభూతి ఈ సువార్త అంతటా పర్యాప్తమై ఉంది. యేసుక్రీస్తు కనికరం ఆయన మాటల్లో, చేతల్లో, వైఖరులలో నిండుగా కనపడుతుంది. యేసు జాలి, సహానుభవం వర్ణనాతీతమైనవి. శ్రమబాధితులైన మానవుల పట్ల పరమవైద్యుడైన యేసుకు ఎంత కనికరమో వైద్యుడైన లూకా తన సువార్తలో ఎంతో ఘనంగా చిత్రించాడు. లూకా పలు సందర్భాలలో వైద్య పరిభాషలోని మాటలను వాడతాడు. సన్నివేశాలను కన్నులకు కట్టినట్లు చూపుతాడు. గబ్రియేలు దూత వృద్ధ దంపతులైన జకర్యా, ఎలిజబెత్తులకు యోహాను జన్మను గురించి ముందుగా చెబుతాడు. అలాగే గబ్రియేలు మరియకు యేసు జన్మను గురించి, కన్యకకు ఆయన పుడతాడని తెలియచేశాడు. మరియా, ఎలిజబెత్తు ఒకరినొకరు పాటలతో అభినందించుకుంటారు. బాప్తిస్మకుడైన యోహాను పుడతాడు. జకర్యా ప్రవచన గీతమెత్తి పాడతాడు. యేసు పుట్టాడు. యేసు శిశువును ఆలయానికి తెస్తారు. సున్నతి సంస్కారం. యేసు బాలుడు తన 12వ ఏట పండితుల గోష్ఠీ సభలో పాల్గొన్నాడు. యేసు పశులశాలలో పుట్టాడు. దేవదూతల గానం, కాపరులు వచ్చి యేసును సందర్శించడం, సుమయ్యను యేసు బాలుణ్ణి ఎత్తుకుని పాట పాడాడు. అన్నా కూడా యేసుకు స్వాగతం పలికింది. యేసు బాలుడు నజరేతులో మరియ యోసేపుల వద్ద పెరిగాడు. యేసు మనసునందు, శరీరాత్మలందు ఎంతో ఎదిగాడు. బాప్తిస్మమిచ్చిన యోహాను సేవ. యేసు యోహాను చేత బాప్తిస్మము పొందాడు. తండ్రి కుమార పరిశుద్ధాత్మలు సమావేశమైన సందర్భమది. మరియ వంశావళి పేర్కొనబడింది. మరియ కూడా దావీదు వంశానికి చెందినదే. దావీదు నుండి వంశావళి మరియ వరకు పొడిగించబడింది. నజరేతు ఆయన పెరిగిన స్థలం. ఆయన స్వస్థలంలో ఘనత పొందలేదు. ఆయన మనలాగే శోధించబడ్డాడు. హెబ్రీ పత్రిక 4:15 మన ప్రధాన యాజకుడు మన బలహీనతలయందు మనతో సహానుభవము లేనివాడు కాడుగాని, సమస్త విషయములలో మనవలనే శోధించబడిన ఆయన పాపము లేనివాడుగా ఉన్నాడు. సైతాను 3 సార్లు యేసును శోధించాడు. యేసు 3 శోధనలను గెలిచి అద్భుత విజయం సాధించాడు. యేసు తనతో ఉండడానికి 12 అపొస్తలులను ఏర్పరచుకున్నాడు. కుష్ఠరోగులను స్వస్థపరిచాడు. పక్షవాత రోగిని బాగుచేశాడు. 5,000 మందికి ఆహారం పెట్టాడు. కొండపై యేసు రూపాంతరం చెందాడు. 70 మంది సేవకులను పంపాడు. కొరాజీనా, బెత్సైదా, కపెర్నహూములను గద్దించాడు. అంజూరపు చెట్టు ఉపమానాన్ని ప్రబోధించాడు. ఆవగింజ, పులిసిన పిండి అనే వస్తుపాఠాలు నేర్పాడు. ఉప్పు సారము గలదై ఉండాలని చెప్పాడు. తప్పిపోయిన గొర్రె, పోయిన నాణ్యం, తప్పిపోయిన కుమారుడు అనే భావగర్భితమైన ఉపమానాన్ని ప్రభువు బోధించాడు. ఈ ఉపమానం నేర్పింది, దేవునికి విధేయుడైన దేవుని కుమారుడే. ధనికుడు లాజరు అనే ఉపమానాత్మక ఉపదేశం చేశాడు. 10 మంది కుష్ఠరోగులను స్వస్థపరిచాడు. ఆ 10 మందిలో ఒకడు సమరయుడు. అతడు మాత్రమే కృతజ్ఞతలు చెప్పడానికి ప్రభువు వద్దకు తిరిగి వచ్చాడు. శుంకరి, పరిసయుడు వీరిద్దరి ప్రార్థనల్లో ఉన్న వ్యత్యాసాన్ని ప్రభువు తేటగా చూపించాడు. ఒక ధనిక యువకునికి దశాజ్ఞల్లోని 5 ఆజ్ఞలను ఎత్తిచూపి తాను అతనికి ప్రభువు అయి ఉండాలంటే అతడు శిష్యత్వపు వెల చెల్లించాలి అని ప్రబోధం చేశాడు. యేసు ఎరికో పట్టణంలో జక్కయ్యను వ్యక్తిగతంగా అతని ఇంట్లో అతని కుటుంబాన్ని కలుసుకుని అందరినీ రక్షించాడు. యేసు యెరూషలేము దేవాలయాన్ని శుద్ధి చేశాడు. బియ్యద విధవరాలి కానుకను ప్రభువు ఎంతగానో ప్రశంసించాడు. లూకాసువార్త 22-23 యేసు మనకు బంధు విమోచకుడుగా సాక్షాత్కరిస్తున్నాడు. యూదా ద్రోహం తలపెట్టాడు. ప్రధాన యాజకులతో ఒప్పందం చేసుకున్నాడు.
యేసును అప్పగించడానికి బేరం కుదుర్చుకున్నాడు. యేసు తన చివరి పస్కాభోజనం ఏర్పాటు చేసుకున్నవాడై దానినే ప్రభువు భోజన సంస్కారంగా ప్రతిష్ఠించాడు. తన శిలువ వేతను యేసు ముందుగా ప్రవచించాడు. రాబోయే రాజ్యంలో తన 12 అపొస్తలులు మహోజ్వల భవిష్యత్తు కలిగిన వారని చూపాడు. పేతురు యేసును ఎరగనని 3 బొంకాడు. యేసు తన శిష్యులకు రాబోయే శ్రమలను గురించి హెచ్చరిక మాటలు చెప్పాడు. గెత్సెమనీ తోటలో మహావేదనామయుడైన ప్రభువు మనకు కనిపిస్తాడు. యూదా ప్రభువును అప్పగిస్తాడు. మానవ చరిత్ర అంతటిలోకి అది ఒక అమానుష చర్య. ప్రధాన యాజకుని ఎదుట ఒక ముద్దాయిగా యేసు నిలువబడ్డాడు. పేతురు ప్రభువును నేను ఎరగనంటే ఎరగను అని 3 అన్నాడు. యేసును సిపాయులు అపహాస్యం చేశారు, కొట్టారు. సన్హెద్రిను సభ ఎదుట ఆయనను హాజరుపరిచారు. పిలాతు ఎదుట యేసు నిలవబడి ఉండడం చూస్తాము. పిలాతు హెరోదు యేసు పట్ల చూపిన వైఖరి ఎలాంటిదో చూడబోతాము. బరబ్బాకు విడుదల, యేసుకు శిలువ వేత నిర్ణయించబడింది. అధికారులు సిపాయులు యేసును వేళాకోళం చేస్తారు. శిలువకు ఇరువైపుల ఉన్న 2 ఒకడు ప్రభువును అంగీకరించి పరలోక పౌరుడైపోయాడు. ప్రభువు తన తండ్రికి ఆత్మను అప్పగించుకున్నాడు. ఆ తరువాత యోసేపు తన కోసం తొలిపించుకున్న సమాధిని యేసుకిచ్చాడు. అందులో యేసును సమాధి చేస్తారు. యేసు పరిపూర్ణ మానవుడు. లూకాసువార్త 24 యేసు పునరుత్థానం ఎంతో అద్భుతంగా వర్ణించబడింది. యేసు సమాధి నుండి లేచాడు. ఎమ్మాయి మార్గమందు 2 విశ్వాసులతో ప్రభువు నడిచాడు. ఆ 2 శిష్యులకు తనను తాను ప్రత్యక్షపరచుకున్నాడు. శిష్యులందరూ కూడి ఉండగా యేసు వారికి సాక్షాత్కరించాడు. 11 శిష్యులు యేసును చూచి పరమానంద భరితులయ్యారు. సమస్త సృష్టికి సువార్త ప్రకటించవలసిందని వారికి ఆజ్ఞాపించాడు. శ్రోతలు వింటున్నారా, ఈ రోజు వరకు కూడా యేసు సజీవుడు. ఆయన పరిపూర్ణ మానవుడై ఉండి దేవుని వాక్యాన్ని ధృవపరుస్తున్నాడు. యేసు సంపూర్ణ మానవుడై తన మానవతతోనే పరలోకానికి ఆరోహణమై వెళ్లిన వైనం లూకాసువార్త 4 వివరించబడింది. పరలోకంలో దేవునికి మనకు మధ్యవర్తిగా ఉన్న మహా ఆధ్యాత్మిక చక్రవర్తి యేసుక్రీస్తు తన వారిని ఆశీర్వదిస్తూనే ఉన్నాడు. ప్రియశ్రోతలు, ఇది లూకాసువార్త. ఇందులో 24 ప్రతి అధ్యాయం ఆధ్యాత్మిక సత్యాలతో నిండి ఉంది. 29 ఈ గ్రంథమంతా పూర్తిగా ప్రతివచనం అధ్యయనం చేయబోతున్నాము. ప్రతిపాఠం సావధానంగా వినండి. హెబ్రీ పత్రిక 4:12 ఈ సందేశాన్ని ముగించుగోరుతాము. దేవుని వాక్యము సజీవమై బలము గలదై 2 గల ఎటువంటి ఖడ్గము కంటే వాడిగా ఉండి ప్రాణాత్మలను కీళ్లను మూలుగను విభజించేటంత మట్టుకు దూరుతూ హృదయము యొక్క తలంపులను ఆలోచనలను శోధిస్తున్నది. పాఠం ఇంతటితో సమాప్తం. మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారి దివ్యకృప, తండ్రి అయిన దేవుని పరమ ప్రేమ, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసము మనకందరికీ నిత్యత్వము పర్యంతము తోడై ఉండునుగాక. ఆమేన్.